చూస్తూ ఉండండి పెట్టేసి ఢిల్లీలో గత్తర లేపుతా అన్నాడు కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కొందరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి కలిశాడు ధనసాయమో మరింకేమో గాని ఒక్క మాజీ ప్రధాని దేవగౌడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మినహా ఇంకెవరూ కేసీఆర్ తో దోస్తి పట్ల పెద్ద ఆసక్తి చూపలేదు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా సీనియర్ చురుకు బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురాగలిగాడు సరే జనం చెతగొట్టారు నమ్మలేదు అది వేరే విషయం ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే బీజేపీ వద్దు కాంగ్రెస్ వద్దు జాతీయ పార్టీలే వద్దు ప్రాంతీయ పార్టీల సమాక్షే ప్రత్యామ్నాయం అనే ఓ డొల్ల మాట కేసీఆర్ నోట వినిపించగానే అది ఫట్మని పేలిపోయే బుడెగా చేతులు మూతులు అన్నీ కాలిపోతాయని చాలామంది పెదవి విరిచారు అన్నట్టుగానే కేసీఆర్ తెలంగాణలోనే చేతు ఫలితాలు చూశాడు షాక్ ప్రత్యేకించి అభ్యర్థుల ఎంపిక తీరు చాలామంది మతి పోగొట్టింది జాతీయ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ అంటే మిగతా పార్టీలు నాయకులకు లైట్ అంతే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా అదే చెప్పింది ఎవరు ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ప్రధాని మోదీకి అరవై ఆరు శాతం రాహుల్ గాంధీకి ఎనిమిది శాతం ఓట్లు రాగా సోనియా గాంధీకి ఐదు శాతం అమిత్ షాకి నాలుగు శాతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి మూడు శాతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఒక శాతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రెండు శాతం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి రెండు శాతం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఒక శాతం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఒక శాతం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులకు కూడా నెక్స్ట్ పీఎం ప్రాధాన్య జాబితాలో చోటు దక్కించుకున్నారు కేసీఆర్ పేరును అసలు ఎవరు పరిగణనలోకి తీసుకోలేదు ఇక మంచిగా పాలిస్తున్న ముఖ్యమంత్రుల కేటగిరీలో మరీ నారాజ్ నామర్ధ జస్ట్ మూడు శాతం ఇరవై నాలుగు మార్కులతో యోగి వరుసగా మూడవసారి బెస్ట్ సీఎం కేజ్రీవాల్ పదిహేను మార్కులతో రెండవ స్థానం జగన్ రెడ్డి పదకొండు మార్కులతో మూడవ స్థానం మమతా బెనర్జీ తొమ్మిది మార్కులతో నాలుగవ స్థానం జగన్ గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు అయితే కేసీఆర్ పట్ల జనం ఆదరణ ఘోరంగా పడిపోయిందని ఇప్పుడు ఎన్నికలు జరిగితే తన పని ఫసాకే అని తేలికగా తీసిపారేస్తే అది మరో అమాయకత్వం అవుతుంది అనేక విషయాల్లో కేసీఆర్ వైఖరి పట్ల జనంలో ఆగ్రహం అసంతృప్తి ఉన్నమాట నిజమే కానీ కేసీఆర్ కాకపోతే మరెవరు ఎవరిని చూసి ఓట్లయ్యాలి జనం ఈ ప్రశ్నే తనకు శ్రీరామరక్ష తనకు ధీటుగా కనిపించే కటౌట్ ఒక్కటి లేకపోవడమే కేసీఆర్ను నిలబెడుతోంది పాలనా పరంగా తను ఎన్ని తప్పులు చేస్తున్నా బారాఖున్ మాఫీ అయిపోతున్నాయి అందుకే పిపీలికంగా కనిపిస్తున్నారే సరే మోదీ ఎదురుగా రాహుల్ ఉన్నాడు తెలంగాణలో ఆ స్థాయిలోనూ ఎవరు లేరు అయితే చివరిగా మరో మాట ఇది సర్వే అంటారా నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆఫ్టర్ ఆల్ పన్నెండు వేల మందిని అది ఫోన్లలో ప్రశ్నలు అడిగి విశ్లేషిస్తే అది జనం మూడును ప్రతిబింబిస్తుందా అది నిజమవుతుందా అని గులాబీ శ్రేణులు కసుమంటాయి ఎహ అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలదా అని గులాబీ వ్యతిరేకులు సమాధానమిస్తారు కానీ డిబేట్ జరుగుతూ ఉంటుంది కేసీఆర్ వైఫల్యాలు తప్పులపాయ జనంలో ఒకటి రెండు రోజులు జోరుగా చర్చ జరుగుతుంది జరగడం మంచిదే జరగనివ్వండి